వికమాత్రే నమః. నగలు ఆభరణాలు విషయంలో ఆడవాళ్ళకి ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. ప్రతి స్త్రీకి ఆభరణాలు ధరించాలనే కోరిక ఉంటుంది. భూషణం అంటే బంగారు ఆభరణాలు ధరించడం అనేది సాధారణంగా మనం 100%లో చూసుకుంటే 90% ఆడవాళ్ళకి ఆ కోరిక, ఆ ఇచ్ఛ అనేది బాగా ఉంటుంది. సో కొంతమంది మగవాళ్ళు కూడా బంగారు ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు, కొంతమంది వజ్రం ధరించడానికి ఇష్టపడతారు, అంటే డైమండ్ జ్యువెలరీ ధరించడానికి ఇష్టపడతారు, వజ్రాలు పొదిగిన ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు. సో కొంతమంది అనుకున్న బంగారం అనుకున్నట్టు సమకూర్చుకుంటారు, కొంతమంది సమకూర్చుకోలేకపోతారు, కొంతమంది సమకూర్చుకున్నా అది నిలబడక, అంటే ఎప్పుడన్నా దొంగతనం జరగడము, లేకపోతే వీళ్ళు కొనుక్కున్న బంగారము ఆరోగ్య కారణాల రీత్యా అవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో పెళ్లి రీచ్ అవ్వచ్చు, ఇంకో కారణాల రీచ్ అవ్వచ్చు, అది అమ్మడానికి కానివ్వండి, తాకట్టుకి కానివ్వండి పోయే అవకాశాలు, ఇలాంటి ఇబ్బందులతో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా మనము 27 నక్షత్రాల్లో ఏ ఏ నక్షత్రాల్లో జన్మించిన వారు ఏ ఏ పరిహారాలు చేస్తే, ఇది ఆడ మగ ఇద్దరూ చేయవచ్చు, కానీ ప్రత్యేకించి ఈ పరిహారాలు ఆడవారికి ఇంకా ఎక్కువ, ఎందుకంటే బంగారు ఆభరణం మోజ అనేది మగవారితో కంపేర్ చేస్తే, మనం పోలిస్తే కనుక ఆడవారికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఆడవారికి ఈ రెమెడీస్ అనేవి చక్కగా ఉపకరిస్తాయి. మగ ఆడ ఇద్దరు అంటే లింగ భేదం లేకుండా ఎవరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఒక అంటే దీని మెయిన్ మోటో ఏంటంటే ఈ రెమెడీస్ చేయడం వల్ల మీకు డబ్బులు వస్తాయి. సో ఆ డబ్బులు వస్తే ఆడవాళ్ళు అయితే బంగారం చేయించుకుంటారు, మగవాళ్ళు అయితే ఇంకో చోట ఇన్వెస్ట్ చేసుకుంటారు. సో ఆడ మగ ఇద్దరు భేదం లేకుండా ఈ పరిహారం చేయవచ్చు. సో దీంట్లో భాగంగా మనం 27 నక్షత్రాలకి ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి, ఏ పరిహారాలు చేయాలన్న విషయాలు మనం ఒకసారి చూద్దాం. పుష్యమి నక్షత్రం వారు ఏ పరిహారం చేయడం వల్ల భూషణ ప్రాప్తి, బంగారు ఆభరణాలు ధరించే యోగము కలుగుతుందన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. పుష్యమి నక్షత్రం వారు యాక్చువల్గా మనం చూసుకుంటే కనుక పుష్యమి నక్షత్రం వారికి ప్రతిదీ కూడా లైఫ్లో కొంచెం నెమ్మదిగా జరుగుతుంది. సో దానిలో భాగంగానే బంగారు ఆభరణ ప్రాప్తి అనేది కూడా కొంచెం నెమ్మదిగా జరుగుతుంది. ఒకవేళ మీ జాతక చక్రంలో మీ మిగతా గ్రహస్థితులు, మిగతా ప్లేస్మెంట్స్, మిగతా గ్రహాల ప్లేస్మెంట్స్, ద్వితీయాధిపతి వీళ్ళందరూ చక్కగా ఉంటే కనుక, మీకు ఆభరణాలు ఉంటే అంటే కొత్తగా ఆభరణం మీరు పెట్టుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. ఒకవేళ మీకు బంగారు ఆభరణాలు ఎక్కువగా ఉంటే మీరు పెట్టుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. మీకు లేకపోతే కనుక మీకు బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి ఏ పరిహారం చేయడం వల్ల మీరు బంగారు ఆభరణాలు కొనుక్కోగలుగుతారో మనం ఒకసారి పరిశీలిద్దాం. సో పుష్యమి నక్షత్రం వారు ప్రతి నెల వచ్చే పూర్వ ఫల్గుని నక్షత్రం రోజు లేదా భరణి నక్షత్రం రోజు శ్రీరామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళాలి. అంటే ఆ రోజు పూర్వ ఫల్గుని నక్షత్రం రోజు లేదా భరణి నక్షత్రం రోజు మీరు ఎరుపు రంగు బట్టలు వేసుకొని శ్రీరామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి, లేదంటే విష్ణుమూర్తి ఆలయాలు ఏవైనా సరే, వెంకటేశ్వర స్వామి ఆలయం కానివ్వండి, శ్రీకృష్ణ పరమాత్ముడు ఆలయం కానివ్వండి, ఏ ఆలయానికైనా వెళ్ళినా పర్వాలేదు, ఆ ఆలయానికి వెళ్ళి ఎర్రటి పూలమాల అంటే గులాబీ పూలమాల సమర్పించడం వల్ల పుష్యమి నక్షత్రంలో ఎవరైతే పుడతారో భూషణ ప్రాప్తి, ఆభరణ ప్రాప్తి అనేది చక్కగా కలుగుతుంది. ఈ పరిహారము 41 సార్లు చేయాలంటే నెలలో ఒక్కసారి వస్తుంది. మీకు పూర్వ ఫల్గుని నక్షత్రం కానివ్వండి, భరణి నక్షత్రం, రుణ నక్షత్రంలో ఏ ఒక్క నక్షత్రంలో చేసినా సరిపోతుంది. సో నెలలో ఒక్కసారి వస్తుంది కాబట్టి 41 నెలలు 41 సార్లు చేయాలి. కానీ దీని ఫలితాలు అనేవి మీకు 5-6 నెలలు అంటే 5-6 సార్లు చేసిన తర్వాత నుంచి నెమ్మదిగా రావడం అనేది ఖచ్చితంగా ప్రారంభమవుతాయి. శుభం. నమో భగవతే వాసుదేవాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.